ఖరీఫ్ కొనుగోళ్ల నేపథ్యంలో అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారులతో బీఆర్కే భవన్ నుండి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ కూడా పాల్గొన్న ఈ సమావేశంలో ధాన్యం అక్రమంగా తెలంగాణ మార్కెట్లకు తరలింపుపై నిఘా పెట్టాలని సూచించారు. ఛత్తీస్గఢ్, కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ల నుండి ధాన్యం తెలంగాణకు వచ్చే అవకాశం ఉంది అని మంత్రులు హెచ్చరించారు. పండిన పంటలో 25% నుండి 30% మాత్రమే కేంద్రం కొనుగోలు చేస్తుందని, మిగిలిన రాష్ట్రాలు కూడా అదే బాటలో నడుస్తున్నాయని మంత్రులు తెలిపారు. అయితే తెలంగాణ ప్రభుత్వం రైతు సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని గిట్టుబాటు ధరకు పూర్తిగా ధాన్యం కొనుగోలు చేస్తూ ఉండడంతో మిగిలిన రాష్ట్రాల నుంచి దళాలు రైతుల పేరిట అక్రమంగా ధాన్యాన్ని తెలంగాణ మార్కెట్లకు తరలించి అమ్ముకుంటున్నారు అని, ఆ విషయంలో జాగ్రత్త పాటించాలి అని మంత్రులు సూచించారు. తెలంగాణ ప్రభుత్వం ఆశయం లక్ష్యానికి గండికొడుతున్న అక్రమార్కుల పట్ల జాగ్రత్తగా ఉండాలని ఆదేశించారు. కర్ణాటక నుండి కందులు, పెసర్లు, ఛత్తీస్గఢ్, మహారాష్ట్రాల నుండి కందులు, ధాన్యం, ఏపీ నుండి వేరుశెనగ తెలంగాణ మార్కెట్లకు తరలి వస్తున్నాయి అని అన్నారు. అలంపూర్, గద్వాల, నారాయణపేట, భయంస, తాండూర్, భద్రాచలం, కొత్తగూడెం తదితర సరిహద్దు మార్కెట్ల మీద నిఘా పెట్టాలని సూచించారు. మార్కెట్లలో తేమ కొలిచే మీటర్లు, కాంటాలు, క్లీనర్లు, టార్పాలిన్లు, పాలిథిన్ కవర్లు, అవసరమైన ఇతర మౌలిక సదుపాయాలు అధికారులు సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. నిజమైన రైతులకు న్యాయం జరుగుతుంది అని తెలిపారు. అభిప్రాయాలు